బ్యాక్ టు బులెటిన్. నల్గొండలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే అరుణ ఓ ప్రేమోన్మాది కర్కశానికి బలైపోయింది. కాలిన గాయాలతో హైదరాబాద్లోని డిఆర్డీఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అరుణ ఆదివారం సాయంకాలం చనిపోవడంతో ఆమె మృతికి సంతాప సూచకంగా బీజేపీ నల్గొండ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. ప్రేమించిన పాపానికి ప్రియుడి చేతిలో దాడికి గురైన నల్గొండ యువతి గత 5 రోజులుగా మృత్యుతో పోరాడి చివరకు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో మృతి చెందింది. నల్గొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లికి చెందిన అరుణ నల్గొండలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే 2 ఏళ్ల క్రితం సైదులతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో గత 17వ తేదీన అరుణ సైదులని కలిసి తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది. అయితే ఆమె తరచూ పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెస్తోందని కోపం తెచ్చుకున్న సైదులు అక్కడికక్కడే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దాదాపు కాలిన గాయాలతో హాస్పిటల్ పాలైన బాధితురాలని చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాదులోని అపోలో హాస్పిటల్కి తరలించారు. అప్పటినుంచి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన బాధితురాలు ఇక ఈ లోకంలో తాను ఇమడలేనంటూ ఆదివారం సాయంత్రం కన్నుమూసింది. విభజన బిల్లు వచ్చిన తర్వాత కూడా సీమాంధ్ర నేతలు ఎంతో రాద్ధాంతం చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ వారికి సీమాంధ్రులకు చెందినదేది అవసరం లేదని చెప్పారు. కానీ సీమాంధ్రులు మాత్రం మాది కావాలి మీది కావాలి అంటారని ఎద్దేవా చేశారు. అందుకే తెలంగాణ వాదులు తిరగబడ్డారని తెలిపారు. కాంగ్రెస్ లో విలీనం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. టీ బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏం ఆలోచిస్తున్నారని అన్నారు. మరి మీ కేసీఆర్ గారు మరి మద్దతు ఇస్తే మర్జి చేస్తానని ఆయన చేస్తుందా లేదా అని అడిగింది కాబట్టి ఇలా అడుగుతున్నాను. కేసీఆర్ మర్జి కాదు హలో, కాక ఆయనతో ఏం కాకుంటే ఆ తర్వాత ఏమైందో మేము చూపిస్తాం. అట్లా నాకు నువ్వు హలో నీ ఉద్దేశం ఏమిటి అంటే నువ్వు తెలంగాణను పెట్టుకొని లాభపడాలి నానా, పిల్లలు చచ్చిపోయిన చచ్చిపోతారు నీ పొలిటికల్ నడవాలి నానా, ఇంకా నువ్వు ఆపడానికి కారణం ఏమిటో నాకేం అర్థమైతే లేదు. ఇది క్రెడిట్ తీసుకునేది కాదు రా బాబు, నిజంగా కూడా క్రెడిట్ వస్తుందంటే అది కేవలం సోనియా గాంధీకి వస్తుంది. అస్సాం రాష్ట్రంలోని చిరాన్ జిల్లాలో మన రాష్ట్రానికి చెందిన ఇంజనీర్ కిడ్నాప్ కు గురయ్యాడు. బొలిరెడ్డి సీనయ్య అండ్ కంపెనీలో ప్రకాశం జిల్లాకు చెందిన అంకన్ రావు ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బోడో తీవ్రవాదులు అతన్ని కిడ్నాప్ చేశారు. కొన్ని నెలల క్రితం పైడరాజు అనే ఇంజనీర్ ను కూడా బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తర్వాత వదిలిపెట్టారు. అస్సాంలో బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ప్రకాశం జిల్లా జాగర్లమూడి గ్రామానికి చెందిన ఇంజనీర్ అంకమ్మరావు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంకమ్మరావును వెంటనే విడుదల చేయాలని తీవ్రవాదులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగరీత్యా అస్సాంలో 10 ఏళ్లుగా బొల్లిలేని సీనయ్య కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్న అంకమ్మరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారన్న సమాచారం తెలియగానే ఆయన స్వగ్రామంలో ఆందోళన నెలకొంది. చిన్ననాడే బత్తుల వెంకటేశ్వర్లు బంగారమ్మ దంపతులకు దత్తతకు వెళ్లిన అంకమ్మారావు కష్టపడి పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నాడని, భార్య అనారోగ్యంతో ఉండటంతో చీరాలలో ఉంచి పిల్లలను చదివించుకుంటున్నాడని బంధువులు చెబుతున్నారు. ఒకవైపు భార్య అనారోగ్యం, మరోవైపు పిల్లలు చిన్న వయసు వారు కావడంతో అంకమ్మారావును మానవతా దృక్పథంతో విడుదల చేయాలని వేడుకుంటున్నారు. జాగర్లమూడిలో ఉన్న తల్లిదండ్రులను గ్రామస్తులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అసోం ప్రభుత్వంతో మాట్లాడి అంకమ్మరావును విడుదలకు సహకరించాలని కోరుతున్నారు. ఇటు తీసుకున్నాక పెంచుకున్నారు, ఒక పిల్ల పుట్టిందండి, నా బిడ్డను మట్టికి చేయపాకండి. రోడ్డు కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర చేరి ఒక 10 సంవత్సరాలు సుమారు అయింది. ఇవాడు కిడ్నాప్ అని తెలిసింది. కుర్రవాడు మంచివాడు, వాళ్ళు దయతోటి అబ్బాయిని ఏం చేయకుండా. దెందలూరులో తనపై కోడిగుడ్లు విసిరిన వారికి కావాల్సింది సమైక్యేంద్ర కాదని తన రాజీనామానే అని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. తనకు పొద్దున మంత్రి పదవి వస్తే మధ్యాహ్నానికి రాజీనామా చేయలేదనే ఉద్దేశంతోనే తనపై దాడి చేస్తారని చెప్పారు ఆయన. సొంత నియోజకవర్గంలో పర్యటించిన కావూరి ఏపీ ఎన్జీఓలకు తాను తిట్టలేదని వివరించారు.
ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు తెర వెనుక ప్రయత్నాలు సాగించిన వైసీపీ అధినేత జగన్ కు ఆదిలోనే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సొంత జిల్లా సొంత మండలం నేతలే ఆయనకు మద్దతు పలకలేదు. సరికదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలంటూ ఆయన కంకణం కట్టుకున్న ప్యానెల్ కు వారు మద్దతు తెలిపారు. సమైక్య ఉద్యమానికి తానే ఛాంపియన్ కావాలన్న ఉద్దేశంతో ఏపీ ఎన్జీవోలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన వ్యతిరేకోద్యమాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో తొలుత అశోక్ బాబుకు, ఆయన వర్గీయులకు వైసీపీ నేతలు పలుమార్లు రాయబేరాలు పంపారు. ఆ ప్రయత్నాలను ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యవర్గానికి ప్రస్తుత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న అశోక్ బాబు చంద్రశేఖర్ రెడ్డి తోసిపుచ్చారు. దీంతో అశోక్ బాబుపై తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకున్న జగన్ ఏపీ ఎన్జీవో ఎన్నికల్లో అశోక్ బాబును ఓడించాలన్న ఉద్దేశంతో తన వర్గీయులను రంగంలోకి దించారు. ఈ నేపథ్యంలోనే గతంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వి గోపాలరెడ్డి, పి సుబ్బయ్యరాయన్ను తెరపైకి వచ్చారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న వీరిద్దరూ అశోక్ బాబును ఓడించాలన్న ధ్యేయంతో ఒకటయ్యారు. అన్ని కళాత్మక విలువలన్న సందేశాత్మక చిత్రం ఇది. కలెక్షన్ల మాట దేవుడెరుగు. ఎలాంటి పారితోషకమో లేకుండా ఫ్రీగా నటిస్తే మొదలెడతాం. ఇలాంటి ముందస్తు ఒప్పందాలతో గతంలో కొన్ని చిత్రాలు వచ్చాయి. వాటికి దాసరి మేఘ సందేశం, ఇంకా ఆర్ నారాయణమూర్తి సినిమాలు ఎగ్జాంపుల్. అంత్యనిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మిన్నా అన్నట్టు ఇలాగైతే కొంతవరకు పర్వాలేదు. కానీ మంచి బడ్జెట్, పక్కా ప్లానింగ్తో లాభాలు వచ్చే సినిమాలో కూడా ఆ నిర్మాత టీంకు పేమెంట్ ఎగ్గొడితే అదే న్యాయం. అలాంటిదే సదరు మహిళా నిర్మాత నిర్వాకం, మీరే చూడండి. నటించిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ల మీద చిందేసే హీరోయిన్లు తాము మాత్రం వేరే వాళ్ల శ్రమని దోచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి కోవలోకి బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ ప్రీతి జింతా కూడా చేరిపోయింది. ఈ ఏడాదిలో ప్రీతి నటించిన ఇష్క్ ఇన్ ప్యారిస్ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించింది. చిత్రానికి స్క్రిప్ట్ రాసిన అబ్బాస్ టైర్వాలాకు ప్రీతి 18 లక్షల రూపాయల చెక్ ఇచ్చింది. ఆ చెక్ బౌన్స్ అవడంతో రచయిత ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. వెంటనే అతడి ఫిర్యాదును రద్దు చేయాలంటూ ప్రీతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ విచారణ సమయంలో 2 సార్లు కోర్టుకు గైరహాజరైంది. తాజాగా విచారణను వాయిదా వేయాలని మళ్లీ న్యాయస్థానాన్ని ఆమె కోరడంతో ఆగ్రహించిన కోర్టు చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింతాకు 10,000 రూపాయల జరిమానా విధించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశ తొలి తెలుగు ప్రధాని పీవీకి ఘన నివాళి. వర్ధంతి వేడుకకు సీఎం గైర్హాజరుపై బిహెచ్ ఫైన్. వైభవంగా మాజీ రాష్ట్రపతి నీలం దత్త జయంతి వేడుకలు. హాజరైన రాష్ట్రపతి, సీఎం, గవర్నర్. బోడో తీవ్రవాదుల చెరలో ఆంధ్ర ఇంజనీర్. స్వగ్రామంలో అలుముకున్న విషాద స్థాయిలు. పేమెంట్ ఎగవేత కేసులో ప్రీతి జింతా. గూగుల్ సెర్చ్లో హీరోయిన్లే టాప్ ర్యాంకర్లు. ఇవి వాళ్ళకి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.